అర్ధరాత్రి సమయం విద్య ఒక 25 సంవత్సరాలు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియా చెక్ చేస్తూ ఉంటుంది విద్య తన స్టేట్ లో అందరికన్నా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా ప్రతి నెల కొన్ని వేల రూపాయలు తన సోషల్ మీడియా పోస్ట్ తో సంపాదిస్తుంది వావ్ 1000 ఫాలోవర్స్ ఇప్పుడు వస్తుంది మజా ఇప్పుడు నేను క్లయింట్ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయగలను సరే ఇంకా ఈ విషయం గురించి అయితే ఇంకొక పోస్ట్ అయితే చేయాల్సిందే అరే ఇదేంటి హాలోవీన్ కైతే చాలా సమయం ఉంది ఇప్పటి నుంచి కొత్త ఎమోజీస్ వచ్చాయి కాస్త చూద్దాం మొత్తానికి నేను నిన్ను కలిశాను హా ఎందుకో తెలుసు కదా దయ్యం ఎమోజీ మాట్లాడడం చూసి విద్య గట్టిగా అరుస్తుంది ఇంకా మొబైల్ ని కింద పడేస్తుంది అరే అలా ఎలా కింద పడేస్తావు నన్ను ఒక వారం రోజుల నుంచి నీవే కదా నన్ను వెతుకుతున్నావు ఏ దృశ్యాన్ని అయితే విద్య చూస్తుందో అది తను నమ్మలేకపోతుంది తను ఒక విచిత్రమైన కారాగారం ఇంకా కోర్టులో నిలబడి ఉంటుంది లాయర్ ఒక దయ్యం ఇంకా జడ్జి కూడా ఒక భూతం చుట్టుపక్కల మొత్తం విచిత్రమైన దయ్యాలు ఇంకా భూతాలు కూర్చొని ఉంటాయి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంటుంది విద్యకి అర్థమవుతుంది తను ఎక్కడో ఇరుక్కుంది అని తను అక్కడి నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంది కానీ లేదు లేదు నన్ను వెళ్ళనివ్వు నేను నీకు ఏమన్నా ఏం చేశాను వెళ్ళనివ్వు అది విని దయ్యం నవ్వుతుంది ఇంకా ఇలా అంటుంది చేతికి కంగనాల శబ్దం తెలుస్తోందా జడ్జి గారు తీర్పు మొదలు పెట్టండి ఖచ్చితంగా ఖచ్చితంగా జడ్జి గారు నేరస్తురాలి మీద విషయం ఏంటంటే తను నా గురించి తను చాలా తప్పుడు ప్రచారం చేసింది ఇంకా చాలా డబ్బు సంపాదించింది ఇది ఎలాంటి వేళాకోళం ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు రోహన్ రోహన్ సంజన ఎవరున్నారు విద్యకి ఏమీ అర్థం కాదు తను నిజంగా తెలుసుకోలేకపోతుంది తను ఒక కోర్టులోనే ఉందా లేదా అని అది భూతాల కోర్టు అయినా సరే మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా హా ఎందుకు నన్ను ఇక్కడ బంధించి ఉంచారు సరే ఇది భూతాల కోర్టు అనుకుందాం అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఎప్పటి నుంచైతే సినిమాలు తయారయ్యాయో అప్పటి నుంచి భూతాల సినిమాలు తీస్తూనే ఉన్నారు వాళ్ళనందరిని ఎందుకు పట్టుకోలేదు విద్య మాటలు విని కోర్టు అంతా శాంతిస్తుంది ఇంకా జడ్జి దయ్యం వైపు చూస్తాడు ఇంకా ఆ దయ్యం విద్య వైపు చూస్తుంది ఆ సినిమాలన్నీ నిజమైన సంఘటనపై ఆధారపడినవి కాదు ఈ సినిమా కథ అంతా కూడా కల్పితం కల్పితం వాట్ నాన్సెన్స్ హా ఇదే నాన్సెన్స్ ఎప్పటి నుంచైతే సినిమాలు మొదలు పెట్టారు అప్పటి నుంచి హర్రర్ సినిమాలు తీస్తున్నారు కానీ వాళ్ళు చెప్తారు కూడా ఇదంతా కల్పితమే అని కానీ నువ్వు నేను చెప్తాను నువ్వు ఏం చేస్తావో హాయ్ నేను విద్య ఇంకా ఇప్పుడు నేనే వచ్చాను ముంబైలో చాలా ప్రసిద్ధమైన గోర్గావ్ కాలనీకి ఈ బిల్డింగ్ దగ్గరికి అందరూ అంటారు కొత్తగా పెళ్ళైన అమ్మాయి భూతం ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అని అందరూ అంటున్నారు ఆ భూతం వల్ల ఇప్పటికే 7 చనిపోయారని వీడియో చూసి విద్య ఆశ్చర్యపోతుంది అప్పుడు తనకి గుర్తొస్తుంది ఈ వీడియో తనే తయారు చేసిందని అరే ఈ వీడియో అయితే మేము ఊరికే అలా చేశాము అక్కడ నిజంగానే భూతం ఉందని విన్నాము ఇంకా నాకు ఏదైనా ట్రెండింగ్ కావాలి చూడండి జడ్జి గారు తను ఈ వీడియోని అలాగే తయారు చేసింది ఇంకా తన వల్ల నా స్నేహితురాలు దయ్యం
తను అప్పుడే మమ్మీలా మారబోయేది. కానీ అది విరిగిపోయింది. ఇంకా అబ్బాయి వాళ్ళు అన్నారు, ఏడుగుర్ని చంపిన దయ్యమా ఇది అని. మిస్ విద్య, ఈ వీడియో మీరే చేశారని ఒప్పుకుంటున్నారా? జడ్జి గారు, నా ఉద్దేశం అసలు అది కాదు. ఉద్దేశం ఏదైనా సరే, ఈ వీడియో వల్ల ఒక సంబంధం చెడిపోయింది, దానికి నీకు శిక్ష పడుతుంది. కానీ జడ్జి గారు, ఈ అమ్మాయి ఈ ఒక్క తప్పు మాత్రమే కాదు, ఇదిగో చూడండి ఇంకొక వీడియో. హాయ్ గైస్, నేను విద్య. ఇప్పుడు నేను వచ్చేసాను మరొక వీడియోతో. ఈసారి మనం మాట్లాడుకుందాం ముంబై సిటీలో అరే కాలనీ గురించి. అంటారు ఇక్కడ ఒక భూతం ఉంటుంది అని, ఇక్కడే చుట్టుపక్కల ఉన్న స్కూల్లో. వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి నేను తిరగడం చాలా కష్టమైంది, ఎందుకంటే ఆ భూతాన్ని నేనే జడ్జి గారు. ఈ వీడియో మీరే చేశారా? సరే, నాకు కావాల్సింది నాకు దొరికింది, ఇక నేను జడ్జిమెంట్ ఇస్తాను. నేరస్తురాలు విద్య, నేను నిన్ను నేరస్తురాలుగా ఒప్పుకుంటున్నాను. ఇంకా నేను నీకు మరణశిక్ష విధిస్తున్నా. లేదు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు, వెళ్ళనివ్వు.